తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైమ్. విడుదల రజినక్క. ఈ పేరినంగానే మొదల్ మొదల్ యాదొచ్చేది. నేను మీరు పెట్టిన మొక్కన్ సార్. ఫ్లాష్ బ్యాక్. మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్ నేను. డైలాగ్ యాదొత్తది. సైబర్ మొక్క ఆటెనకాల బాబు సార్ కు షాక్ ఇచ్చి పంక పార్టీల షేరికై బాబు సార్ మీదకే మస్తు మల్కల ఫైట్. అయితే గీతాప కూటమి గాలిలో ఓడిపోయింది. అలాగే స్థానిక ఎంపీ గారు, నమస్తే ఆంటీ. యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతా ఉన్నారు. ఏమని మాట్లాడుతా ఉన్నారు? తెలీదమ్మా, తెలీదండి. మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్ తీసుకుని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకో. అందులో తప్పే ఉంది. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈ రోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి. దొరికినంత దోచేస్తా, అందిందంతా మింగేస్తా. పేషెంట్లకు వైద్యం అందించలేమని. హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు. మొత్తం లాగేశారు కదా. పేషెంట్లకు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. అందరూ ఆయుష్మాన్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతారు. అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తుంది. ఎందుకు? కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతా ఉంది. హెల్త్ వాళ్ళకి అంత ప్రయారిటీ కాదని, మరి ఆరోగ్యశ్రీని ఏమన్నా వైండప్ చేస్తున్నారా అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతాం. వేర్ చేస్తూ ఇక్కడ కూడా హెల్త్ కి తగ్గించకుండా పిచ్చడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. మరి ముందుకు నడిపినటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి నేను అడుగుతా ఉన్నాను ఈ మంత్రుల్ని, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు. ఆరోగ్యశ్రీ మీద మీ స్టాండ్ ఏంటి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. దీని మీద మీరు స్పష్టత ఇవ్వవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. మంచిది. ఇవన్నీ విడుదల రజని గారి ఫ్లెక్సీలు అండి. గుంటూరులో ఒక ఫ్లెక్స్ లో ఉన్న శారీ ఇంకో ఫ్లెక్స్ లో ఉంటుంది. నాతో పాటు వచ్చిన ఫ్రెండ్ అంటున్నాడు శారీలు యాడ్లు వెళ్తే బాగుంటది, కళామందిర్ చంద్ర బ్రదర్స్. వేసేసాడు, బాగా వేసేసాడు. అలా యాడ్లకి వెళ్తే బాగుంటది, కట్టిన చీర కట్టట్లేదు విడుదల రజని అత్త. శారీ అసలు కట్టిన శారీ ఇక్కడేమో మళ్ళీ ఇంకో కలర్ శారీ, అసలు కట్టిన శారీ కట్టట్లేదు అంత. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. నన్ను కన్న నా దేశం నమామ్ నమామి అంటూ జై తెలుగుదేశం. అతను నేను కూడా ర్యాష్ గా మాట్లాడేవాడిని గడిచిన దీనిలో. ఇప్పుడు ఎందుకు భాష మార్చాను? అవతల వాళ్ళు ఆడే మాట బట్టే నా బాట కూడా ఉంటుంది. ఇప్పుడు మార్చకపోతే ఊరుకుంటారండి. ఇప్పుడు మార్చకపోతే ఊరుకుంటారండి. ఏంటి బ్రో అంత మాట? నేను ఒకటి అడుగుతున్నాను, చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు. కాదు సార్, మరి ఎంత మంచి జరిగారని అని భావిస్తే ఎంత దారుణంగా ఉండదు కదా ఫైట్ అన్న వాళ్ళగా. చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్లుగా వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఇబ్బంది పెట్టారు. రఘురామకృష్ణ పార్లమెంట్ అభ్యర్థిని సిఐడి తోటి థర్డ్ డిగ్రీ చేయించారని. ఎన్ని 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 దారుణాలు సార్ ఇవన్నీ. ప్రజలు నెగిటివ్ అవ్వలేదా? సార్ ఇవన్నీ ఇప్పుడు చట్టంలో వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి. అబ్బో పశ్చాత్తాప పడుతున్నారా? పశ్చాత్తాపం కాదండి, ఇక్కడ జరిగింది అంటే మేము మంచి చేసాం. కనిపించట్లేదే.
కార్యకర్తల విషయంలో కూడా మీరు పట్టించుకోలేదు పట్టించుకోలేదు అనేది మా ఇంటర్నల్ గా పార్టీలో డిస్కషన్. ఇది రియలైజేషన్. చిన్నపిల్లాడే కదా 35 సంవత్సరాల్లో రాజకీయాల్లోకి వచ్చి 46 సంవత్సరానికి ముఖ్యమంత్రి ఎందుకు అడుగుతుంటాడిక. 50వ సంవత్సరం అయినప్పటికీ ఒకసారి టర్మ్ ఫినిష్ చేసేసిన ఆయన చిన్న వయసు. ఈ చిన్న వయసులో అంత బాధని ఎన్ని రాత్రులు నిద్రపోకపోతే భయపడే వ్యక్తిత్వమా జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరికి భయపడతారు ఆయన? ఎవరికి? నాకు భయమైతుందిరా. 100% ఒక గోల్డ్ కాయిన్ జగన్మోహన్ రెడ్డి. మీరైనా ఒక్కసారి కలవండి సార్ని, ఆయనతో చేయి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఎందుకు అడుగుతుంటానిక? అతుక్కుపోతారు వెంటనే. అమ్మో నేను జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టిన అంటారు. ఆయనలో ఉన్న మహిమది గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.